ఫ్యామిలీ పంచాయతీ లోక్సభ టికెట్ కోసం హైకమాండ్పై సీనియర్ల ఒత్తిడి, తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, కొలిక్కి రాని అభ్యర్థుల ఎంపిక ఎటు తేల్చుకోలేకపోతున్న ఏఐసీసీ ఫస్ట్ లిస్టు కుదింపు అందుకోసమే. 5 నియోజకవర్గాల్లో ముమ్మర పోటీ. నేడు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్, హాజరు కానున్న సీఎం రేవంత్. ఇక కుటుంబ సభ్యుల కోసం పైరవీలు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే మొదటి దఫాగా బీజేపీ 9 మందిని, బీఆర్ఎస్ 5 కాంగ్రెస్ 4 చొప్పున అభ్యర్థులను ప్రకటించాయి. మిగతా సెగ్మెంట్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. అస్తం పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న నమ్మకంతో ఆశావాహులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ టికెట్ ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్గా మారింది. ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలియక పీసీసీ ఏఐసీసీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆ కారణంగానే ఫస్ట్ లిస్టులో కేవలం 4 పేర్లు మాత్రమే ప్రకటించింది. టికెట్ తమ కుటుంబానికి ఇవ్వాలంటూ రాష్ట్రంలోని సీనియర్ నేతలు ఏఐసీసీపై ఒత్తిడి పెంచడంతో ఫైనల్ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. సొంత లీటర్లతోనే భయం. పలు లోక్సభ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగా ఉన్నది. కొన్ని చోట్ల ఫ్యామిలీ వర్సెస్ అదర్స్, మరికొన్ని చోట్ల సొంత పార్టీ వర్సెస్ వలస లీడర్లు అనే తేడాలు కాంగ్రెస్లో వస్తూ ఉన్నాయి. ఒకే నియోజకవర్గం టికెట్ కోసం పలు ఫ్యామిలీల నుంచి పోటీ ఉండడంతో నిర్ణయం తీసుకోవడం ఏఐసీసీకి సవాల్గా మారింది. ఖమ్మం, భువనగిరి, పెద్దపల్లి, నాగూర్, కర్నూలు తదితర నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. టికెట్లు ఇవ్వడానికి ముందు ఆ పార్టీ నేతల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఫైనల్ చేసిన తర్వాత విభేదాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీ అనుమానిస్తున్నది. ఖరారైన అభ్యర్థి గెలుపు కోసం టికెట్ దక్కని వారు సహకారం అందించే సంగతి ఎలా ఉన్నా ప్రత్యర్థి కన్నా ముందు పార్టీ సొంత పార్టీ లీడర్లే క్యాండిడేట్ను ఓడిస్తారన్న భయం వెంటాడుతున్నది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తుంది. హాట్ సీట్గా ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని కోరుకుంటున్నారు. దరఖాస్తు సైతం చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో ఒక దఫ సంప్రదింపులు జరిగాయని పార్టీ వర్గాలే పేర్కొన్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందినికి అదే నియోజకవర్గం టికెట్ ఇప్పించేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఏదైతే వాళ్ళ యొక్క అనుచరులకు రావాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు రావాలని చెప్పేసి కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల లొల్లు అయితే నడుస్తూ ఉంది. ఇక టార్గెట్ బీజేపీ. ఆ పార్టీని మోరల్ డ్యామేజ్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్. 5 సెగ్మెంట్లో అస్తం సెకండ్ ప్లేస్. పార్టీ ఇంటర్నల్ సర్వేలో వెల్లడి, మొదటి స్థానం కోసం గ్రౌండ్ వర్క్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకుపోవాలని చెప్పేసి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్లకు అనునయులకు ఇప్పించుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.